హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ ఫుల్ వీడియో అనమాట మొత్తం అంతా కూడా టెంపుల్ వీడియోనే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట సో మీరు బ్యాక్ సైడ్ పార్కింగ్ దగ్గర నుంచి వచ్చినా కానీ అక్కడ నుంచి వే ఉంది బట్ స్టార్టింగ్ నుంచి వెళ్తే ఏంటంటే టెంపుల్లో ప్రతిదీ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ గరుడ ఉంటారు కదా సో ఆయన దర్శనం అనమాట మనకు తిరుపతిలో ఎలా అయితే ఫస్ట్ గరుడ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము స్థల పురాణం ప్రకారం ఇక్కడ కూడా ఇట్లానే అక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు అన్నట్టు ఇక్కడ స్టార్టింగ్ మనం పైకి వెళ్ళి దర్శనానికి ముందే కింద స్టార్టింగ్ పాయింట్లో మనకి శ్రీవారి పాదాలు పెట్టారనమాట సో స్టెప్స్ కూడా మరీ ఎక్కువ అయితే లేవు బట్ వేరే వే కూడా ఉంది స్టెప్స్ నుంచి కాకుండా డైరెక్ట్ వే బట్ స్టెప్స్ నుంచి వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ మనకి అవతారాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకి స్వామివారికి ఎన్ని అవతారాలు అయితే చాలించారో అవతారాలన్నీ కూడా స్టెప్స్కి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట స్టెప్స్లో వెళ్ళేటప్పుడు మా అయితే ఇక్కడ బిలో ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి రాగానే మనకి టెంపుల్ అంతా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూసారు కదా టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది సో మేము అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకి టికెట్స్ కావాలనుకుంటే మనం ఇక్కడే తీసుకోవచ్చు ఒకవేళ దీంట్లో స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట థౌజండ్ రూపీస్ ఫర్ ఫోర్ పర్సన్ అలా తీసుకుంటే కనుక వాళ్ళొక స్వామివారి కండు ఒకటి అలాగే లడ్డు ప్రసాదం కింద ఇస్తారు అలాగే శీఘ్ర దర్శనం టైప్ అనమాట అది డైరెక్ట్గా మనం లైన్లో పెద్ద ఎక్కువ క్యూ మెంబర్స్ ఉండరు డైరెక్ట్ త్రీ లైన్స్ ఉంటాయి కదా ఫస్ట్ లైన్లోంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ థౌసండ్ రూపీస్ టికెట్లో వెళ్తే కనుక మేము వెళ్ళేటప్పుడు ముందు అంతకుముందు విన్నదాని ప్రకారం చాలా హ్యూజ్ రష్ ఉంది అని చెప్పేసి సరే మేము ముందే డిసైడ్ అయ్యాం థౌసండ్ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు బోనాల వల్ల కొంచెం రష్ అయితే లేదు చాలా ఫ్రీగా అనమాట సో అందుకని ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకొని ఆ లైన్లో వెళ్ళాము బట్ ఉచిత దర్శనానికి కూడా ఆ రోజు అంతా ఎక్కువ టైం అయితే పట్టలేదు సో ఒకవేళ టికెట్స్ తీసుకునే వాళ్ళకి కౌంటర్ మనకి ఇక్కడ స్టెప్స్ నుంచి వెళ్ళాం కదా దానికి స్ట్రైట్ వేలోనే కౌంటర్ అనమాట అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఆ రోజు వచ్చేసి కొంతమంది పిల్లలు ఇక్కడ భరతనాట్యం చేస్తూ ఉన్నారనమాట సో అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది స్వామివారిని ఊరేగించేటప్పుడు వీళ్ళు ముందు ఇట్లా డ్యాన్స్ వేస్తున్నారు అండ్ నెక్స్ట్ వెనకాల స్వామివారిని తీసుకొస్తున్నారు ఊరేగింపుగా మొత్తం చుట్టూరు ప్రదక్షిణ లాగా చేశారనమాట సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ రోజు సో ఇక్కడైతే ఊరేగింపుగా తీసుకొస్తున్నారనమాట అది ఆ రోజు అయితే అయింది యాక్చువల్గా మేము వెళ్ళింది ఒక ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యాం అనమాట మ్యాక్సిమం అందరూ కూడా అదే టైంలో ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఈవినింగ్ టైంలో లైటింగ్స్తో టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా సజెస్ట్ చేసినా కూడా ఈవినింగ్ టైం వెళ్ళండి అని సజెస్ట్ చేస్తారు సో ఇది వచ్చేసి భువనగిరిలో ఉంటుంది మనకి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ టు సిక్స్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ మనకి మన హైదరాబాద్ నుంచి అయితే అంతవరకు డిస్టెన్స్లో ఉంటుందన్నమాట డిస్టెన్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కోనేరులో స్వామివారి అనంత పద్మనాభ స్వామి టైప్ అక్కడ మనకి మధ్యలో కోనేరులో ఉంటారనమాట స్వామివారు సో మాక్సిమం అందరు సిక్స్ ఓ క్లాక్ అయిందంటే ఈ ప్లేస్కి వచ్చి చేరిపోతారు ఎందుకంటే ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది అలాగే ఆ ఈవినింగ్ టైంలో లైట్స్ వేసేటప్పుడు ఆ కాంతలతో స్వామివారు ఇంకా చాలా మంచిగా కనిపిస్తారు మనకి నైట్ ఏమో లైట్ ఫీడ్ అవుతూ ఉంటుంది మనకి ఇక్కడేమో లైట్స్ వేసేటప్పటికి మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి కింద నుంచి చూసేవాళ్ళకి కింద నుంచి చూడొచ్చు అలాగే త్రీ స్టెప్స్ లాగా ఉందన్నమాట మనకి మధుర మీనాక్షి సాంగ్ వస్తుంది కదా దాంట్లో మనకి టెంపుల్స్ ఎట్లో కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ టీస్ అలానే ఉంది చాలా బాగా అనిపించింది సో అందరూ కూడా ఆ టైంకి అక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా మనకి లైట్స్ వేసేటప్పుడు అందరూ చాలా ఎక్కువగా అలా గట్టిగా అరిచారనమాట అందరూ కూడా ఆ టైంకి అందరూ ఆ టైంకి అక్కడికే వచ్చి చేరిపోతారు సో అది అంటే ఎవరైనా ఎవరో చెప్తే విన్నాను ఓకే ఈ సిక్స్ ఓ క్లాక్ అన్నారు బట్ ఆ రోజు వచ్చి సిక్స్ సెవెన్ నియర్లీ సెవెన్ ఆ టైంకి లైట్స్ వేసారనమాట ఎందుకంటే ఆ రోజు చాలా వెలుగ్గానే ఉంది త్వరగా చీకటి పడలేదు సో అందుకని కొంచెం లేట్గానే అక్కడ అది అయింది అలాగే అంతకుముందే సహస్ర దీపాలంకరణ సేవ కూడా జరిగింది అది కూడా చూసామన్నమాట సో అన్నీ కూడా అన్ని సేవలు అన్నీ మనకి కొంచెం తిరుపతిలో ఎట్లా అయితే అవుతాయో సో అలాగే కొంచెం రిప్లికేట్ చేశారు చాలా బాగా అనిపించింది అక్కడ చక్ర నామం అక్కడి నుంచి మనం టెంపుల్ చూసేటప్పుడు అవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మెయిన్ టెంపుల్ దగ్గర ఒకవేళ మీరు మీ పేరెంట్స్ని ఏదైనా ఒక టెంపుల్కి తీసుకెళ్ళాలంటే ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి ఇప్పుడు రీ ఈ రీసెంట్గా మనకి ఒక ఇది ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యి ఉంటుంది ఓపెన్ అయ్యి క్రౌడ్ అయితే నార్మల్ డేస్లో చాలానే ఉంది సాటర్డే ఆ టైంలో కూడా నేను దాని ప్రకారం ఓన్లీ మేము బోనాల రోజు వెళ్ళడం వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉండి త్వరగా దర్శనం అయింది లేదంటే కూడా నార్మల్గా మరీ ఎక్కువ టైం అయితే పట్టదు బట్ వన్ అవర్ అయితే మనం దర్శనం చేసుకుని రావచ్చు మీరు వీడియోస్లో చూసేదానికన్నా డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు టెంపుల్ వైబ్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది మొత్తం టెంపుల్ అంతా కూడా మొత్తం టెంపుల్ చు దూర లైటింగ్ అనమాట మొత్తం మనం దూరం నుంచి వే మనం ఆన్ వేలో వెళ్తున్నప్పుడు మెయిన్ రోడ్లో కానీ లేదంటే ట్రైన్ వెళ్తున్నప్పుడు కానీ అక్కడ టెంపుల్ ఖచ్చితంగా ఇది ఈ టెంపుల్ అని చెప్పి ఐడెంటిఫై అయిపోతుంది సో అంత బ్యూటిఫుల్గా లైట్స్ వేసినప్పుడు చాలా బాగా బాగా పెట్టారనమాట అదంతా కూడా సో ఇది ఈవినింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్ ఆ టైంకి అనమాట ఆంజనేయ స్వామి వారిది కూడా ఇక్కడ అన్ని స్పెషాలిటీ ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకురావడము ఏకశిల విగ్రహాలు కింద అట్లా ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట నాకైతే ఫుల్ డీటెయిల్స్ తెలియదు బట్ ప్రతిదానికి ప్రతి ప్లేస్కి అంటే అక్కడ గంటకు ఒక విశిష్టత ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారి చెక్కడంలో ఒక విశిష్టత అలాగే అక్కడ పద్మనాభ స్వామి పెట్టడంలో ఒక విశిష్టత సో అలా అన్నీ కూడా వాళ్ళు కొంచెం యూనిక్గా చేసి అక్కడ టెంపుల్ అంతా కన్స్ట్రక్ట్ చేశారనమాట సో ఇక్కడ చెప్పాం కదా సహస్ర దీప దీపాలంకరణ సేవ అంటే నేను ఫస్ట్ టైం చూడ్డాను నాకు తెలియదు అసలు ఇంతకుముందు తిరుపతిలో కానీ ఆ సేవ ఉంటుంది అని తెలుసు బట్ అది అంటే ఏంటి అట్లా ఎలా చేస్తారు ఏంటి అనేది తెలియదు సో అన్నీ కూడా దీపాలు అనమాట మొత్తం అంతా కూడా మన ప్రమిదంతో ప్రమిదతో వెలిగిస్తారు కదా దీపాలు సో నేచురల్ దీప ఆ దీపాలన్నీ పెట్టి స్వామివారికి ఉయ్యాలు ఊపుతూ నిరాజనాలు ఇస్తున్నారు అనమాట సో చాలా చాలా బాగా అనిపించింది అక్కడ అందరూ కూడా గోవిందనామ స్మరణలతో బాగా చేస్తూ ఉన్నారు ప్రతి మంత్రం ప్రతిదీ కూడా మనకు వినిపిస్తుంది అనమాట బయట కూడా ఏంటంటే అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఈ టైంకి ఈ సేవ ఉంటుంది ఎవరైనా పాల్గొనాలంటే రావచ్చు అని చెప్పి అట్లా అనౌన్స్మెంట్స్ అయితే అవుతున్నాయి అండ్ ప్రసాదం కౌంటర్స్ కూడా సపరేట్గా ఉన్నాయి ఒకవేళ మనం ప్రసాదం తీసుకోవాలనుకుంటే కౌంటర్కి వెళ్ళి తీసుకోవచ్చు అలా కాకుండా నార్మల్ ప్రసాదం పొంగల్ ప్రసాదం పెట్టారు ఫస్ట్ టైం చాలా నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట టేస్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది అండ్ ఇక్కడ అంటే నార్మల్గా లడ్డూస్ కూడా అవైలబుల్ అనుకుంటా బట్ మేము లడ్డూ ప్రసాదం అయితే తీసుకోలేదు సో ఇదంతా కూడా బయట నుంచి అనమాట మనం కిందకి దిగేటప్పుడు మనకి సైడ్స్ నుంచి టెంపుల్ గోపురాలకి అన్నిటికీ కూడా లైటింగ్స్ అంతా కూడా పెట్టారు సో అది అక్కడి నుంచి అది అనిపిస్తుంది సో మీరు ఎండ్ వరకు వీడియో చూడండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది